గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలు కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్యం రెడ్డి. మీరు చూస్తున్నారు వైట్యం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 30వ తారీఖు జూన్ 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే సేమ్ రిక్వెస్ట్, అదేంటంటే మీ అందరికీ తెలుసు, అదేంటంటే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. కనుక మీకు ఇలాంటి కలర్ అప్డేట్ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు మధ్యకాలం. ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి నల్లబొట్ల సేతువాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు ఏవైనా పెట్టుకోవచ్చు. కాకి పింగళాలు కానీ నల్లబొట్ల సేతువాలు కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాగే నల్లబొట్ల సేతువాల తరువాత సూపర్కు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వచ్చినప్పటికి నెమలి పింగళాలు, బాగా పసుపు గల కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకి మాత్రమే విజయం సాధించగలవు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపో రంగులు చూడండి, పక్కనే ఓడిపో రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపో రంగులు వచ్చినప్పటికి కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి మిరపపండు డాగలు, కోడి డాగలు, శుద్ధ డాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కనుక మనం ఈ టైమ్స్ కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళ దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను లేదా కాకి పింగళాలను, నల్లబొట్ల సేతువాలను కాకి పింగళాలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి మిరపపండు డాగలు, కోడి డాగలు, శుద్ధ డాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి మీరు, కోడి చూపు దాంతోపాటు డాగ చూపు, అన్ని రకాల కోడి చూపు కలవి, డాగ చూపు కలవి ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కనుక అన్ని రకాల కోడి చూపు గల వాటిని, డాగ చూపు గల వాటిని ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు 8:30 నుంచి 10:40 ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చినప్పటికి కోడి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి నెమళ్ళను కానీ కోడి నెమలి పింగళాలను కానీ, కోడి నెమళ్ళను కోడి నెమలి పింగళాలను ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి నెమలి కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, బాగా కోడి చూపుకోవాలి రసంగులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్నారు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు, చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కాకి డాగలు, పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన డాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నారు రంగులు. కనుక మనం ఈ టైమ్స్లో కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి నెమలను కానీ కోడి నెమలి పింగళాలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కాకి డాగలను, పచ్చకాకి డాగలను, గట్టి కాకులను, శుద్ధ డాగలను, ఎరుపుకు మించిన డాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అంటే ఇక్కడ మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, కాకి చూపు కలవి వాటితో పాటు అన్ని రకాల డాగలు, కాకి చూపు, డాగ చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మ్యాక్సిమం అన్ని రకాల కాకి చూపు గల వాటిని, డాగ చూపు గల వాటిని ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర పొలాలు లేదా డాగ పింగళాలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు.
కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ ఎర్ర పొలాలను కానీ డేగ పింగళాలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం చెప్పి ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి ఎర్ర కక్కెలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం కూడా చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలవగలవు, చూపుల్లో గెలుస్తాయి కానీ వాటిని మనం ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పి కాకి నెమల్లు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, బాగా అప్పసిం గల కాకులు, కట్టు కాకులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎర్ర పొలాలను కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కాకి నెమల్లో నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, బాగా పసిగల కాకులు, కట్టు కాకులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అంటే మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, కాకి చూపు, నెమలి చూపు, అన్ని రకాల కాకి చూపు కలివి వాటితో పాటు అన్ని రకాల నెమల్లో అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక కంపల్సరీ మనం వీటిని కాకి చూపు కాల వాటిని మ్యాక్సిమం అన్ని రకాల నెమలను కనుక ఈ టైమింగ్లో ఉపయోగించుకుని ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కోడి కాకి డ్యాగులు, కోడి కాకులు లేదా కోడి కాకి డ్యాగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి కాకులను కానీ కోడి కాకి డేగలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి కాకి డేగలు, కోడి కాకులు, గట్టి కాకులు, గట్టి కాకుల్లో కూడా పసిమి అనేది ఉండకూడదు, గట్టి కాకులకి బాగా పసిమి కలవి ఉంటాయి కదా 9 కాకులు, అలాంటివి కాకుండా గట్టి కాకులు ఉంటాయి కదా అలాంటివి, దాంతోపాటు నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాయ డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం, చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయిన రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయిన రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన రంగులు చెప్పి నెమలి పింగళాలు, గౌన్ నెమల్లో మ్యాక్సిమం ఒకటేనమాట, వాటితో పాటు ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు, అన్ని రకాల పింగళాలు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు, నెమలి పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ కోడి కాకి డేగలను కనుక ముసుగు ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే నెమలి పింగళాలను, గౌన్ నెమలను, ఎర్ర నెమళ్ళను, ఎర్ర అబ్బరాసులను, ఎర్ర పింగళాలను, మ్యాక్సిమం పింగళాలు నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కనుక వాటిని ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల్లో అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎర్ర నెమల్ని కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్ర నెమల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిస్తే అవకాశం ఉన్న రంగులు చెప్పి డేగలు, శుద్ధ డేగలు ఉంటాయి కదా అలాంటివి, ఎర్ర అబ్బరాసులు, కాకి నెమల్లో, కాకి డేగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్ట అబ్బరాసులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం, చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆడుకోవాలంటే ఎర్ర నెమలు కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే కోడి పింగళాలను, కోడి మైలాలను, కోడి కాకులను, కాకి పింగళాలను, నల్లబొట్ల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఈ టైమ్స్లో.
అంటే ఇక్కడ మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, కోడి చూపు పింగళా చూపు అన్ని రకాల కోడి చూపు కలవి పింగళా చూపు కలవి ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటన్నిటిని మ్యాక్సిమం ఉపయోగించుకుండా ఉంటే ఈ టైమింగ్స్లో చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా అడగండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.